మిత్రులకి నమస్కారం మనిషికి వృద్ధాప్యం పాదాల నుండే మొదలవుతుంది మనం ఎవరినైనా పలకరించేటప్పుడు ఎలా ఉన్నారని పలకరిస్తాం కదా ఈసారి పలకరించేటప్పుడు దానితో పాటుగా ప్రతిరోజు ముప్పై నిమిషాలు నడవండి అని చెప్పి పలకరించండి చాలా బాగుంటుంది ఈ నడక మన కోసం మన ఆరోగ్యం కోసమేనండి కేవలం ముప్పై నుండి నలభై నిమిషాలు ప్రతిరోజు నడిస్తే ఎన్నో వందల ప్రయోజనాలు ఉన్నాయి మన వయసు పెరుగుతున్నప్పుడు వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్నప్పుడు మన పాదాలు చురుకుగా బలంగా ఉండాలి అంటే ప్రతిరోజు నడవండి దీర్ఘాయువు సంకేతాలు బలమైన కాళ్ళు కండరాలపైనే ఆధారపడి ఉన్నాయి అందుకే ప్రతిరోజు నడవండి మీరు కేవలం రెండు వారాల పాటు మీ కాళ్ళను కదవకుండా ఉంచేస్తే మీ కాళ్ల బలం పది సంవత్సరాలు తగ్గిపోతుంది దయచేసి నడవండి పాదాలు ఒక రకమైన స్తంభాలు మానవ శరీరం యొక్క మొత్తం బరువును భరిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు నడవండి ఆసక్తికరంగా ఒక వ్యక్తి యొక్క బలం ఎముకలలో యాభై శాతం కండరాలలో యాభై శాతం రెండు కాళ్ళలోనూ ఉంటుంది అవి బలంగా మారాలంటే రోజు నడవండి ప్రతిరోజు పదివేల అడుగులు నడవండి మీకు ఒక విషయం తెలుసా ఒక వ్యక్తి చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ వ్యక్తి తొడలు ఎనిమిది వందల కిలోల బరువును ఎత్తడానికి తగిన బలాన్ని కలిగి ఉంటాయి కాళ్ళు రెండూ కలిసి మానవ శరీరంలోని యాభై శాతం నరాలను యాభై శాతం రక్త నాళాలను మరియు యాభై శాతం రక్తం వాటి ద్వారా ప్రవహిస్తూ ఉన్నాయి ఇవి శరీరాన్ని కలిపే అతిపెద్ద ప్రసరణ నెట్వర్క్ ఈ నెట్వర్క్ సరిగ్గా జరగాలంటే ప్రతిరోజు నడవండి పాదాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే రక్త ప్రసరణ సరిగ్గా సాగుతుంది బలమైన కాలు కండరాలు ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా బలమైన గుండెను కలిగి ఉంటారు అంటే హార్ట్ అటాక్ వంటివి దరిచారనమాట ఊపిరితిత్తుల బలం కూడా పెరుగుతుంది కాబట్టి రోజు నడవండి ఒక వ్యక్తి యవ్వనంలో ఉన్నప్పటికంటే వయసు పెరిగే కొద్దీ మెదడు నుండి కాళ్ళ మధ్య ప్రసరణ వేగం తగ్గుతూ ఉంటుంది కనుక దయచేసి నడవండి అంతేకాదండి వయసు పెరిగే కొద్దీ బోన్ ఫెర్టిలైజర్ కాల్షియం అని పిలువబడేది కాలక్రమేణా మనిషిలో తగ్గిపోతూ ఉంటుంది ఇది వృద్ధుల్లో ఎముక పగుళ్లకు గురి చేస్తూ ఉంటుంది కనుక రోజు నడవండి ప్రతిరోజు పదివేల అడుగులు నడవడం వల్ల కాళ్లు బలోపేతం చెందుతాయి దాని ద్వారా వృద్ధాప్యాన్ని తగ్గించుకోవచ్చు దరి చేరకుండా కూడా చేసుకోవచ్చు కాబట్టి రోజు నడవండి వ్యాయామం చేయడానికి వయసుతో సంబంధం లేదు అరవై సంవత్సరాలు దాటిన వారైనా ఆలస్యం అనుకోకుండా నడకను మన దినచర్యలో ఒక భాగం చేసుకోవాలి మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజు ముప్పై నిమిషాలు నడవండి మనమే కాదు మన చుట్టూ ఉన్నవారు కూడా నడిచేలా చేయండి ఈ నడక సమాచారాన్ని ఒక మిత్రులు నాకు పంపించారు నాకు నచ్చి మీకు తెలియజేస్తున్నాను వారికి నా నమస్కారాలు తెలియచేసుకుంటూ మీకు ఈ విషయం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ